రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కుండాపూర్ గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న జ్యోతిరావు పూలే విగ్రహాల పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని శుక్రవారం రోజున నిర్వహించారు. ముస్తాబాద్ మండలం కుండాపూర్ గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. కాగా శుక్రవారం రోజున వాటి ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ యారెడ్డి లక్ష్మీ ముద్రాజ్తో పాటు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, మండల నేతలు రామ్ గోపాల్, గజ్జల రాజు, చాడ శ్రీనివాస్, నరసింహులు తదితరుల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటు సందర్భంగా భూమి పూజ నిర్వహించారు. విగ్రహ దాతగా గ్రామ సర్పంచ్ యారెడ్డి లక్ష్మీ విగ్రహాలను అందజేయగా బీటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి గంగరాజు ముద్రా సంఘ సభ్యులకు 5,000 రూపాయలను తాత్కాలికంగా విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ముద్రాజ్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు చిగురు వెంకన్న మాట్లాడుతూ గ్రామంలో వారి విగ్రహాలను ఏర్పాటు చేయడం సంతోషకరం అని పేర్కొంటూ దాతలు మరింత మంది ముందుకు వచ్చి విగ్రహ ఏర్పాటుకు తమ వంతుగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు రామ్ గోపాల్, వార్డు సభ్యులు చిగురు శంకర్, భూమిరెడ్డి, కిషన్, మాజీ సర్పంచ్ మామిడి లక్ష్మితో పాటు రాజనర్సు, ఎంపీటీసీలు కంచం మంజుల, నరసింహులు, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మీడియా సంఘం యొక్క నాయకులకి మీకు 5,000 రూపాయల యొక్క విగ్రహాలు ఇస్తా ఉన్నారు. అన్నా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం భూమి పూజకు వచ్చేసినటువంటి మా గ్రామ సర్పంచి యారెడ్డి లక్ష్మి గారికి మరియు మా ముద్రా సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ గారికి, మండల అధ్యక్షులు రామ్ గోపాల్ సార్ గారికి మరియు మా సంఘ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు గారికి మరియు కుల సభ్యులు కొండాపూర్ కుల సభ్యుల పెద్ద మనుషులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు జ్యోతిరావు పూలే విగ్రహం భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఆలోచన చేసుకొని మా సర్పంచ్ గారిని కలవడంతో వారు ముందు ఆలోచన చేసి మంచి పని చేస్తున్నారు. మాది కూడా కృషి ఉంటుందని విగ్రహం కొనిస్తాని ఈరోజు మండల కేంద్రంలోని కొండాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబాపులే సావిత్రిబాయి పూలే విగ్రహ భూ కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కొండాపూర్ గ్రామ సర్పంచ్ యారెడ్డి లక్ష్మీ అంజయ్య గారికి, అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు, జిల్లా అధ్యక్షులకు, మండలాల అధ్యక్షులకు మరియు డీసీ బాంధవులకు, అన్ని కుల సంఘ సభ్యులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి జ్యోతిబాపులే విగ్రహానికి సర్పంచ్ గారు వారు విగ్రహాన్ని ఇవ్వడం జరుగుతుంది. వారికి మా యొక్క మండల బీసీ సంఘం తరఫున కానీ మరియు ప్రజల మిగతా సంఘాలందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా జ్యోతిబా పూలే గారు కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ చేసిన సేవలు, వాళ్ళు చదువుకోవాలి, చదువుకుంటేనే మనకు మంచి మనము మంచి స్థాయిలో వెళ్ళగలుగుతాం, చదువు లేకపోతే ఏది ఉండదని చెప్పి వాళ్ళు చేసిన సేవలు ఇక మనము ఎంత చెప్పినా తక్కువనే. అదేవిధంగా మరి సావిత్రిబాయి పూలే కూడా ఎవరైనా దాతలు సహకరించి 2 విగ్రహాలను ఒకే స్థాయిలో నిలబెట్టుకున్నట్టయితే గ్రామంలో మంచి పేరుంటుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుల సంఘాల బాంధవులకు, అన్ని జిల్లాల
మండలాల సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ ముదిరా సంఘం చిగురు వెంకన్న గాని ఇంకా దేవేంద్రన్న గాని వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కొండాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే యొక్క విగ్రహం నెలకొల్పటాని కొరకై ఈరోజు గ్రామ గౌరవ సర్పంచ్ గారు గ్రామ పెద్దలందరూ అన్ని కుల సంఘాల యొక్క సహకారంతో ఇక్కడ భూమి పూజ చేయడం చాలా అభినందనీయం. ముఖ్యంగా మా ముదిరాజులు ముందుకు వచ్చి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలతో గ్రామంలో పెద్దలతోటువంటి ఏకీభవించి ఈరోజు ఈ భూమి పూజ చేయడం కొండాపూర్ గ్రామస్తులను అందరిని కూడా అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే జ్యోతిబాబు పూలే గాని సావిత్రిబాబు పూలే గాని 200 సంవత్సరాల క్రితం అసలు విద్య అనేది లేకుండా ఒక బ్రాహ్మణులకే విద్యకు పరిమితమైంది. ఇంకెవరు కూడా విద్య చదువు నేర్చుకోవద్దు, విద్యావంతులు కావద్దు, గొప్పవాళ్ళు కావద్దు అనే ఒక దృఢ వాళ్ళంత సంకల్పంతో ఎవరిని కూడా చదివనిచ్చేవాళ్ళని కాదు. అప్పుడు కూడా జ్యోతిరావు పూలే వాళ్ళ యొక్క సతీమణి అయిన సావిత్రిబాయి పూలేతోడు కూడా అప్పుడు కూడా ఒక గ్రామాన్ని తిరిగి ఇంటింటికి తిరిగి విద్య నేర్పడానికి ఎన్నో విధాలు ఆమె ప్రయత్నం చేసి విద్య నేర్పిస్తుంటే కూడా ఆనాడు కూడా అగ్రవర్ణాల వారు ఆమెకు ఎన్నో రకమైన ఆటంకాలు కల్పించి రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని ఆ రోజు వాళ్ళ అగ్రవర్ణాలు కూడా వ్యతిరేకంగా మహాత్మా జ్యోతి అందుకే ఆయనకు మహాత్మా అని మొదటి మహాత్మా అనే పేరు వచ్చింది జ్యోతిరావు పూలేకే గారు. ఆయన ఎంత మహనీయుడు అంటే అంబేద్కర్ వాళ్ళకు కూడా గురువైనటువంటి జ్యోతిబాబు పూలే ఆయన సతీమణి కూడా ఈ వాళ్ళకి ఎంత తినటానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో కూడా దేశసేవకి అంకితమై ఆ కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల ఇయలటికి మనందరం కూడా విద్యావంతులమై గొప్పవాళ్ళుగా తయారవుతున్నాం. ఇంకా వాళ్ళ యొక్క ఆశ పూర్తిగా నెరవేరాలంటే ప్రతి గ్రామములు కూడా నిరక్షరాస్యత అనేది ఉండకుండా 100కి 100% విద్యావంతులుగా ఉండాలనేది మా కోరిక. అది కూడా వాళ్ళ ఆశయం నెరవేరాలంటే ప్రతి గ్రామంలో కూడా 100% అక్షరాస్యులుగా ఉండి అందరూ కూడా మంచి ఉద్యోగాలు రాజకీయం కానీ విద్య లేనిది వింత పశువన్న శాస్త్రం ఉన్నది కాబట్టి విద్య లేకుండా ఉండకుండా ప్రతి గ్రామంలో ఒక కొండాపూరే కాదు దేశంలో అన్ని గ్రామాలు కూడా విద్యావంతులై దేశానికి ఆదర్శంగా ఉండి మన దేశాన్ని జపాన్ అమెరికా లండన్ దేశాలకు ఎందుకు పోతున్నారు వాళ్ళంతా విద్యావంతులని కానీ అంతకంటే మన భారతదేశం కూడా చాలా గొప్పది అని రుజువు చేసేందుకు అందరూ కూడా కృషి చేసి అందరూ కూడా విద్యావంతులు కావాలి వాళ్ళ ఆశయాలు నెరవేర్చడానికి కూడా అందరు కృషి చేయాల్సి ఈ సందర్భంగా కొండాపూర్ గ్రామస్తులను కానీ ఈ చుట్టుపక్కల ఎవరున్నా అందరినీ కూడా సవినయంగా మనవి చేస్తున్నారు.